సో ఇప్పుడు నాగార్జున గారు స్టేజ్ మీదకి రావట్లేదు, బుజ్జి నాగార్జున గారు వస్తారు. అంటే అఖిల్, అఖిల్ ప్లీజ్, యు ఆర్ ఇన్వైటెడ్. ఎన్ని ఆడియో ఫంక్షన్లు చేస్తుంటాను నేను, ఎప్పుడైనా ఎవరైనా ఇచ్చారా కప్పు బెస్ట్ యాంకర్? ఎవరండి చెప్పింది నాగార్జున గారి రొమాన్స్ గురించి? థ్యాంక్ యూ సో మచ్ అఖిల్, యు మేడ్ మై డే అండ్ నైట్. థ్యాంక్ యూ. అండ్ బట్ ఐ థింక్ వీ ఆల్ మీన్ ఇట్, ఒక్కసారి గట్టిగా చెప్పండి సుమా గారికి. అందరికీ నమస్కారం. ఐ విల్ స్టార్ట్ బై సేయింగ్, వంశీభాయ్, యూ థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ ది స్క్రిప్ట్ టు మై డాడ్. చాలా చాలా థ్యాంక్స్ నిజంగా. వెన్ ద ఫ్యామిలీ సా ఇట్ యూ సా ఎంత ఎమోషనల్ అయ్యాం. వీ వాస్ సో హ్యాపీ, అంటే నేను హ్యాపీగా ఉన్నాను మా నాన్న వీల్చైర్లో ఉన్నప్పుడు. ఇమాజిన్, ఇట్ వాజ్ దట్ గుడ్. పీవీపీ గారు, టేక్స్ అ లాట్ ఆఫ్ గట్స్, గట్స్ కాదు, టేక్స్ అ లాట్ ఆఫ్ గట్స్ అండ్ రిస్క్ టు మేక్ అ ఫిల్మ్ లైక్ దిస్. కంగ్రాచులేషన్స్ సార్. తమన్నా, యాజ్ బ్యూటిఫుల్ యు ఆర్ ఆల్సో ఆన్ స్క్రీన్, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ దిస్ ఫిల్మ్. ఇట్స్ గ్రేట్ దట్ సో మెనీ పీపుల్ ఆర్, సో మెనీ గ్రేట్ గుడ్ ఆర్టిస్ట్, సో మెనీ గుడ్ టెక్నీషియన్స్ హెవ్ కమ్ అపార్ట్ టు దిస్ ఫిల్మ్. కార్తీ, వెర్ ఎవర్ హీ ఈస్, కంగ్రాచులేషన్స్ కార్తీ. ద హోల్ ఊపిరి టీమ్, నేను మా అన్నయ్యని బాగా మిస్ అవుతున్నాను ఇవాళ. నేను మా అన్నయ్య కలిసి డెఫినెట్గా ఈ స్టేజ్ మీద నుంచుని కలిసి చెప్పేవాళ్ళం మా నానే మా ఊపిరని. సో ఇట్ వి ఆర్ మిస్సింగ్ హిమ్ టుడే. గెలుపు, సక్సెస్, ఆల్ ఆఫ్ దట్ కంబైన్డ్ ఇన్ వన్ ఫిల్మ్ ఇస్ ఊపిరి. అండ్ జస్ట్ యా, థ్యాంక్ యూ నానా ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్. మీరే మా ఊపిరి అండ్ ఏఎన్ఆర్ లివ్స్ ఆన్. థ్యాంక్ యూ. అండ్ అఖిల్, అఖిల్ అఖిల్ ప్లీజ్ స్టే బ్యాక్, స్టే బ్యాక్, స్టే బ్యాక్. ఓకే, ఇప్పుడు ద మేకర్ ఆఫ్ ద ఫిల్మ్, ఎవరైతే ఈ సినిమాని ఫ్రెంచ్ అడాప్టేషన్ మూవీగా తీసుకొని తెలుగు నేటివిటీతో తగ్గట్టుగా మన కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని జోడించి ఇంత అందంగా తీర్చిదిద్దారో, డైరెక్టర్ వంశీ పైడిపల్లి గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. వంశీ గారు కూడా హ్యాట్రిక్ లో ఉన్నారు, బృందావనం, ఎవడే అండ్ ఊపిరి. కంగ్రాచులేషన్స్. వంశీ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ మేకింగ్ సచ్ ఎ హార్ట్ టచింగ్ ఫిల్మ్. పూజ్యులు దాసనారాయణరావు గారికి పాదవందనాలు. గురుగారు, మీరు ఈ టైం కూడా వచ్చి ఇక్కడ కూర్చున్నందుకు నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సినిమాలు చూసి పెరిగాం. మీరు ఈ సినిమా చూసి నాకు ఫోన్ చేసి మాట్లాడిన మాటలు నేను జీవితాంతం మర్చిపోలేను. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. దీనికి థ్యాంక్ యూ మీట్ అని పెట్టడానికి ఒక కారణం ఉందండి. నేను పిఎస్ వినోద్ గారు సినిమా రిలీజ్ అయ్యాక కలిసాం. ఆయన ఒక మాట అన్నారు, వంశీ ఇది నువ్వు ఇన్ని రోజులు రెండేళ్ళ కష్టం, 2 సంవత్సరాల కష్టం అంటున్నాను, కాదు నువ్వు పుట్టినరోజు నుంచి ఊపిరి రిలీజ్ అయిన వరకు నువ్వు పడ్డ కష్టం ఊపిరి అని చెప్పారు ఆయన నాకు. సార్, సభాముఖంగా మీడియాముఖంగా మీకు పాదాభివందనాలు సార్. మీరు ఏ నమ్మకం పెట్టుకొని ఈ సినిమా ఒప్పుకున్నారో నాకు తెలియదు. నేను వచ్చిన మొదటి రోజే నా భయాన్ని నమ్మకంగా మార్చి నన్ను పంపించారు. మీ నమ్మకాన్ని మీ ఫ్యాన్సే కాదు తెలుగు ప్రేక్షకులందరూ నిజం చేశారు. కార్తీ గారు, ఆయన ఇక్కడ లేరు, ఆయన వేసిన పెయింటింగ్ అందుకే ఇక్కడ పెట్టాం ఆయన గుర్తుగా. ఆయన ఈరోజు షూటింగ్ వల్ల రాలేకపోయారు. కార్తీ సార్, మీకు ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పుకున్నా నేను, ఐ థింక్ ఐ విల్ ఫాల్ షార్ట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ అ లైఫ్ టైమ్, ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ కమింగ్ ఆన్ బోర్డ్. థ్యామ్, యాజ్ గార్జియస్ యు ఆర్, నేను చాలా అందరికీ చెప్తుంటాను,
You're the most amazing person that one of the most amazing persons I have met. Thank you for supporting me throughout my lows and downs in the film. Thank you so much. Upiri cinema ki mem andaram upiri kadandi. Nagarjuna garu upiri, correct? And daniki inko upiri undi. Na PV Anna. PV Anna, ilanti oka content nammi నా దగ్గరకు వచ్చి వంశీ ఈ సినిమా మనం స్థాయి పెంచాలి వంశీ అన్న నమ్మకాన్ని ఇచ్చిన మీకు నిజంగా పాదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్ పివి అన్న ఫర్ నన్ను ఒక తమ్ముడిలా చూసుకొని సినిమా మొత్తం ఒక తమ్ముడిలాగా నాతో సినిమా తీయించారు. ఒక తమ్ముడు సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా నన్ను డ్రైవ్ చేశారు. థ్యాంక్ యూ పివి అన్న. విదౌట్ యువర్ సపోర్ట్, విదౌట్ యువర్ యునో విజన్, దిస్ ఫిలిం వాజ్ నాట్ పాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ పివి అన్న. ఒక ఇండస్ట్రీ నుంచి నాకు వచ్చిన ఫోన్ కాల్స్ కానీ, దాసన్ నారాయణరావు గారి దగ్గర నుంచి మొదలు పెడితే, రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి మొదలు పెడితే, రాజమౌళి గారి దగ్గర నుంచి మొదలు పెడితే, వినాయక్ గారు, సీను వైట్ల గారు, నా బెస్ట్ ఫ్రెండ్ హరీష్ కానీ, శివ కానీ, వీళ్ళందరూ ఇచ్చిన విషెస్ కానీ, కోన వెంకట్ గారు కానీ, గోపిమోహన్ గారు కానీ, వక్కంతం వంశీ కానీ, ఒక రైటర్ డిపార్ట్మెంట్, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్స్ కూడా ఈ సినిమా గురించి నాకు వచ్చిన ఫోన్ కాల్స్, మీ అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ యువర్ సపోర్ట్. ఒక మంచి సినిమా తీస్తే ఇంత రెస్పెక్ట్, ఇంత గౌరవం కలుగుతుందని ఇప్పుడే తెలిసింది. లెట్ మీ టేక్ ద ప్రివిలేజ్ ఆఫ్ కాలింగ్ పివి అన్న ఆన్ టు స్టేజ్. అండ్ నాగ్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గురుగారు, తమన్నా, సుశీల గారు ప్లీజ్, కళ్యాణ్, కోన గారు, హరి గారు, మొత్తం టీం అంతా ప్లీజ్, భోగవల్లి గారు, గురుగారు. నాగార్జున గారు, దాసనాండవ్ గారు అన్నట్టుగా ఈ సినిమాలకు ఊపిరి ప్రేక్షకులే. మంచి సినిమాను ఆదరించారు. మా సంస్థ తరపున, మా అందరి తరపున మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక ఒక 2 ఇయర్ మిషన్, నాగార్జున గారు, వంశీ అండ్ ఆల్ ఆఫ్ అస్ ఒక మిషన్ లాగా పనిచేసాం. థ్యాంక్ యూ అగైన్. ఇట్స్ ఆల్ మైటీస్ గ్రేస్ అండ్ వీ నీడ్ ఆల్ యువర్ కంటిన్యూడ్ సపోర్ట్. థ్యాంక్ యూ అగైన్. ఇప్పుడు గురువు గారు శ్రీ దాసరి నారాయణరావు గారు మాట్లాడతారు. అక్కినేని అభిమానులు అంటే నా అభిమానులు. మీరంతా పుట్టక ముందు నా అభిమాన నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఊపిరి తెలుగు సినిమా పరిశ్రమకి అక్కినేని నాగేశ్వరరావు గారు ఊపిరి. నాగేశ్వరరావు గారికి నాగార్జున ఊపిరి, నాగార్జునకి చేతు అఖిల్ ఊపిరి. తెలుగువాడు కూడా గొప్ప సినిమా తీయగలడు అని నిరూపించిన చిత్రం ఊపిరి. ఈ 15 సంవత్సరాల్లో నేను చూసిన గొప్ప సినిమా, మంచి సినిమా, హిట్ సినిమా, మంచి సినిమా రెండు కలిపితేనే గొప్ప సినిమా అవుతుంది. అవతల హిట్ అయ్యి ఇవతల మంచి సినిమాగా ఉన్న ఊపిరి ఒక గొప్ప సినిమాగా మిగిలిపోయింది. ఆ యూనిట్ని అభినందిస్తూ తెలుగు ప్రేక్షకుల టేస్ట్కి, ముఖ్యంగా ఏఎన్ఆర్, నాగార్జున, అక్కినేని అభిమానులు ఇలాంటి సినిమాలని ఆదరించినందుకు మరొక్కసారి వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఈ ఊపిరి టీం అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అందరూ చెప్పారు థ్యాంక్స్, మళ్ళీ నేను కూడా తప్పకుండా చెప్పుకోవాలి. వంశీ దగ్గర నుంచి ఆయన రైటర్స్ టీం, హరి, అబూర్, రవి, గోపి, సుందర్, విపిఎస్, వినోద్, అందరికీ వాళ్ళు లేకుండా ఊపిరి లేదు.
అండ్ వాళ్ళందరూ నాకు ఈ సినిమా ఇచ్చినందుకు, కంప్లీట్ టీమ్, పేరు పేరున అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ, ఎవరిన మర్చిపోతే క్షమించండి, అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సాహసమే శ్వాసగా సాగిపోలో శ్వాస మీరు. మీరు లేకపోయి ఉంటే మీకు, మీరు నన్ను ఇలా అభిమానించి ఎస్ కొత్తగా ప్రయత్నించండి అని చెప్పకపోయి ఉంటే నేను చేయగలిగేవాడిని కాదు. అభిమానులు, ఇక్కడున్న అభిమానులు, మన తెలుగు రాష్ట్రాల రెండిట్లో ఉన్న అభిమానులు అందరికీ, అందరికీ పాదాభివందనాలు. నాకు ఈ సంవత్సరం నాకు అసలు అర్థం కాలేదు. మొన్న మీరు బంగారాజు అని అరుస్తూ నా దగ్గరికి వచ్చి కేకలేస్తూ వచ్చారు. అది 2 నెలలు తిరగలేదు, చెమర్చిన కళ్ళతో నా దగ్గరికి వచ్చి విక్రమాదిత్య అంటున్నారు. థ్యాంక్ యూ. ఇంతకన్నా ఏం కావాలి నటుడికి? ఇదే ఇదే సాహసంతో, మీ కాన్ఫిడెన్స్తో రేపు తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి హాతీరామ్ బాబా మీద ఇంకో కొత్త సినిమా మొదలు పెట్టబోతున్నాను. ఈ 2 నెలలు ఏమీ చేయట్లేదంటే దానికోసం రెడీ అవుతున్నాను. అంతేకాకుండా ఈ 2 నెలలు నేను చేసే పని ఇంకో 2 ఉన్నాయి. కళ్యాణ్ కృష్ణతో, నాగ చైతన్యతో సినిమా మొదలు పెట్టడం. వంశీని, అఖిల్ని కూర్చోబెట్టి కథ ఫైనలైజ్ చేయించడం. ఈ 2 నెలల్లో చేసే పని అది. నేను ఇంతకు ముందు మనసు పెట్టలేదు నా 2 కొడుకుల మీద, 2 అబ్బాయి మీద. ఈ సంవత్సరం అదే పనిలో ఉంటాను. ఇది నా ప్రామిస్ మీకు. అండ్ మీ అభిమానం, మీరు ఇలాగే ఉన్నంతకాలం మేమందరం బాగుంటాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అందం హిందోళం, అధరం తాంబూలం, అసలే చలికాలం, తగిలే సుమబాణం.